హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రైట్ కార్డ్స్. మనం రైట్ కార్డ్స్ ఎర్రగడ్డలో ఉన్నాము. ఈ రైట్ కార్డ్స్ ఎర్రగడ్డ అనేది ఎక్కడుందంటే, ఇది వచ్చేసి గోకుల్ థియేటర్ సార్, పిల్లర్ నంబర 970 సార్. ఇక్కడ మీకు అపోజిట్ గోకుల్ థియేటర్ ఉంటుంది. ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్. చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్ వరకు మనకు అవైలబుల్ ఉన్నాయి. ఆల్టో, వ్యాగనార్, శాండ్రో, షిఫ్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మీకు కొంతమంది ఏమంటే 1 lakh బిలో బడ్జెట్ లో కానీ అడుగుతున్నారు. 1 lakh బిలో బడ్జెట్ లో అయితే ఒక వెహికల్ ఉంది సార్, జెన్ ఉందండి. ఆ జెన్ అనేది 1 lakh బిలో వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఆల్టో లైన్ గురించి నేను డీటెయిల్స్ అనేది చెప్పబోతున్నాను సార్. ఆల్టో అనేది ఫస్ట్ థింగ్ ఏమంటే, ఆల్టోలో రీసేల్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మారుతి కంపెనీ కాబట్టి మీకు మెయింటెనెన్స్ ఉండదు. మీకు మైలేజ్ కానీ బాగిస్తుంది సార్. మీకు మెయింటెనెన్స్, జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆల్టో లైన్లో మనం చెప్పబోతున్నాం సార్. ఇది వచ్చేసి 2015 మోడల్ ఆల్టో K10 అండి, కే సిరీస్ ఇంజన్. ఇది వచ్చేసి నార్మల్ ఏమంటే ఆల్టోలో వచ్చేసి 800 cc ఇంజన్ ఉంటుంది. ఇది వచ్చేసి K10 కాబట్టి కే సిరీస్ ఇంజన్. దీని 1000 cc ఇంజన్ ఉంటుందండి. ఇది 2015 మోడల్. వెహికల్ తక్కువ తిరిగింది సార్, వెహికల్ అయితే ఎటువంటి వర్క్ లేదు. మీరు మన దగ్గర మీకు చెప్తాం సార్, టెక్నికల్గా మొత్తం చెక్ చేస్తాం. టెక్నికల్గా ఏమంటే యాక్సిడెంట్ వెహికల్ ఉందా, యాక్సిడెంట్ అయిందా, లేకపోతే అప్రాస్ పోయిందా, పిల్లర్స్ పోయిందా, లెగ్స్ పోయిందా, లేకపోతే కొన్ని ఇప్పుడు వచ్చే వెహికల్స్లో మోస్ట్లీ అన్ని ఫ్లడ్ వెహికల్స్ వస్తున్నాయి. ఫ్లడ్ కానీ టోటల్గా చెక్ చేసి మేము ఓకే అయితేనే మేము వెహికల్ అనేది సర్టిఫై చేస్తామండి, లేకపోతే రిజెక్ట్ చేస్తాము. వెహికల్ అనేది జెన్యూన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది. ఇంకా వెహికల్లో కానీ ఇప్పుడు సపోజ్ కొంతమంది ఉంటారండి బయట, ఏమంటే బయట తక్కువలో వస్తుంది అలా చెప్తారు సార్. అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. మన దగ్గర అయితే కానీ 100% మీకు ఇంజన్ కానీ, యాక్సిడెంట్ కానీ, డాక్యుమెంట్స్ కానీ 100% మనకు గ్యారంటీ ఉంటుంది, ప్రాబ్లం లేదు. అది కాకుండా ఇంకా వర్క్స్ అనేది కొంతమంది ఏమంటే ఇప్పుడు సస్పెన్షన్ ఉంటుంది, దాని తర్వాత చిన్న చిన్న వర్క్స్ ఉంటుంది. ఆ వర్క్స్ అనేది ఎవరు చేయరు సార్, ఉంటే పైన పైన. మన దగ్గర ఏమంటే టోటల్ అన్ని వర్క్స్ చేసి వెహికల్ అనేది పర్ఫెక్ట్గా పెట్టడం, కండిషన్లో పెట్టడం జరుగుతుంది. ఇది వచ్చేసి 2015 మోడల్ సార్, ఆల్టో K10. ఇంకా మీకు చూసారనుకోండి ఇక్కడ ఆల్టో 800 కానీ ఉన్నాయి. సేమ్ చూడండి, మీకు డిఫరెన్స్ నేను చెప్తున్నాను ఇప్పుడు. ఇది వచ్చేసి మీకు 2015 మోడల్ ఆల్టో 800 LXi అండి. ఇది వచ్చేసి ఓన్లీ 33,000 కిలోమీటర్స్ డ్రివెన్ అండి. ఇది మీ రేట్ అనేది మనం చూసారనుకోండి, మీరు రేట్ డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. 3 lakh చేయండి సార్, ఇది నెగోషియబుల్. ఇంకా వెహికల్ అయితే కింద ఎటువంటి వర్క్ లేదు, ఓన్లీ 32,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఆల్టో LXi, ఆల్టో 800 సార్, LXi ఇది. సేమ్ మీకు డిఫరెన్స్ అనేది చెప్పబోతున్నా సార్. డిఫరెన్స్ ఏమంటే చూడండి, ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. ఇది ఆల్టో 800, ఇది ఆల్టో 800. ఇది 2015, ఇది 2015 మోడల్. రెండు 2015 మోడల్. ఇది 33,000 కిలోమీటర్స్ డ్రివెన్, ఇది 39,000 డ్రివెన్. షోరూమ్ క్రాక్ అండి, రెండు సింగిల్ ఓనరే. అయితే మీకు డిఫరెన్స్ ఏమంటే సార్, ఈ వెహికల్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఈ వెహికల్ కానీ అంతా యాక్సిడెంట్ పరంగా కానీ, లేకపోతే ఫ్లడ్ పరంగా కానీ, ఇంకా డాక్యుమెంట్స్ పరంగా కానీ అంతా ఓకే ఉంది. కానీ అయితే దీంట్లో ఏమంటే ఎవరనేది చెప్పరు, మనం క్లియర్గా చెప్తాము. ఈ వెహికల్ అనేది ఇంజన్ నాకింగ్ నాయిస్ వస్తుంది సార్, ఇంజన్ అనేది లైట్ నాకింగ్ నాయిస్. అదిగానే ఏమంటే ఇంజన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఏమంటే నార్మల్ కస్టమర్స్ వస్తారు, చూస్తారు, ఓకే గేజ్ తీస్తారు, బ్యాక్ వర్కింగ్ వస్తుందా, లేకపోతే ఆయిల్ లీకేజ్ వస్తా చూస్తారు, అంతేగాని ఇది ఇంజన్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాతనే మనకు ఇంజన్ నాకింగ్ నాయిస్ కానీ, లేకపోతే ఇంజన్లో నాయిస్, హెడ్ నాయిస్ కానీ, లేకపోతే ఈ సప్పుడు అనేది అప్పుడే వినిపిస్తుంది, తెలుస్తుందండి. అదేమంటే అప్పుడు వరకు అయితే ఏమి ఉండదు సార్, దాని తర్వాత మీరు కొన్ని కిలోమీటర్స్ అనేది ఆటోమేటిక్ నడిపిన తర్వాత మీకు ఇంజన్ అనేది మళ్ళీ చేతికి వస్తుందండి. ఇది అనేది మీకు ఇంజన్ నాకింగ్ నాయిస్ ఉంది. కావాలనుకుంటే ఇక్కడ చూడండి, మీకు డిఫరెన్స్ ఏమంటే ఈ వెహికల్ అది 3 lakh చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇదేమంటే స్లైట్లీ మనకు నెగోషియబుల్ ఉంటుంది. అదే ఈ వెహికల్ చూసుకోండి, మెదిగా 3 lakh చేంజ్ ఉంది, ఇది కొంచెం ఎక్కువ నెగోషియబుల్ అవుతుంది. ఇది ఏమంటే మా రెస్పాన్సిబిలిటీ కాదు. వెహికల్ ఏమంటే వర్క్ అనేది ఏదైనా నాయిస్ అనేది ఉందండి, అందువల్ల ఈ వెహికల్ అయితే రెస్పాన్సిబిలిటీ కాదు. ఈ వెహికల్ అయితే టోటల్గా ఇంజన్ కానీ, యాక్సిడెంట్ కానీ, డాక్యుమెంట్స్ కానీ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. డైరెక్ట్గా మీరు పెట్రోల్ వేసుకోవడం, వాడుకోవడం సార్ అలా ఉంటుంది సార్. వెహికల్ అనేది జెన్యూన్ ఉంటుంది మన దగ్గర. ఇంకొకటి ఇది వచ్చేసి మీకు 2018 మోడల్ అండి. 2018 పెట్రోల్ ఫ్యూల్ 14,000 తిరిగిందండి. టోటల్ షోరూమ్ ట్రాక్ ఓన్లీ 14,000. కావాలంటే మీరు షోరూమ్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు సార్. ఓన్లీ 14,000 కిలోమీటర్స్ డ్రివెన్ వెహికల్ అయితే ఒరిజినల్ ప్లేట్లో ఉంది. వెహికల్ చాలా బాగుంది. 2018 ఎండింగ్, 19 రిజిస్ట్రేషన్ ఇది. ఇది 3 lakh 60,000 సార్, నెగోషియబుల్. అయితే అందరూ అంటారు సార్ ఇప్పుడు కొత్తదే అలా ఉంది అంటారు, కొత్తది అయితే 5 lakh వరకు ఉంది సార్. అది కాకుండా మీకు ఎలా ఉంటుందంటే ఈ మారుతిలో అనేది ఎక్కువ డిప్రిషియేషన్ కాదండి. ఎందువల్లంటే మారుతికి రీసేల్ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది. మారుతిలో 100% డిప్రిషియేషన్ అనేది ఎక్కువ చేశారనుకోండి, దాంట్లో ఏదో ఒకటి వర్క్ ఉంటేనే ఆటోమేటిక్గా మనకు అనేది డిప్రిషియేషన్ అనేది తక్కువ ఉంటుంది. అందుకే మారుతి వెహికల్స్ అనేది, ఇంకా మారుతి వెహికల్ కాకుండా వేరే వెహికల్ అయినా కానీ మీకు సపోజ్ ఫియట్ కానీ, లేకపోతే స్కోడా కానీ ఇలాంటి వెహికల్ ఉన్నా 100% మీకు ఎక్కువ డిప్రిషియేషన్ జరుగుతుంది. కానీ మారుతిలో అనేది తక్కువ ఉంటుంది. మారుతిలో మీకు డిప్రిషియేషన్ ఎవరన్నా తక్కువ ఇస్తున్నారంటే దాంట్లో 100% మీకు కావాలంటే వెహికల్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇన్స్పెక్షన్ ఛార్జెస్ ఉంటుంది. మొత్తం 200 పాయింట్స్ చెక్ చేసి మీకు ఇస్తామండి అలా ఉంటుంది.
ఇంకా మీరు చూసారనుకోండి ఇక్కడ వర్షం ఉన్నాయి సార్. ఇది ఆల్టో కేటన్, సేమ్ ఇది ఆల్టో కేటన్ ఏమంటే ఇది ఓల్డ్ షేప్ అండి. ఇది కానీ మన దగ్గర ఏమంటే 2 lakhs రేంజ్ ఉంది. ఇది ఎందువల్ల అంటే మీకు ఇది VXI రేంజ్ 55,000 తిరిగింది. అయితే ఈ వెహికల్ దాంట్లో పోల్చుకుంటే కదా ఈ వెహికల్ అనేది వర్క్స్ ఉన్నాయి. ఈ వర్క్స్ అనేది చూడండి ఒకసారి, మేమైతే క్లియర్ గా ఇప్పుడు బయట ఎవరు చెప్పారు మనం ఏమంటే క్లియర్ గా చూడండి. గేర్ బాక్స్ మౌంటింగ్ అయితే గేర్ బాక్స్ అనేది దానికి బెడ్డింగ్ వస్తుంది, ఆ మౌంటింగ్ ఒకటి రీప్లేస్ చేసుకోవాలి. దాని తర్వాత గేర్ లెవెల్ కేబుల్ ఒకటి, అది నాట్ అవైలబుల్ ఉంది, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. దాని తర్వాత ఇంజన్ అనేది చేపించాడు, ఇంజన్ చేపించాడు. దాని తర్వాత హెడ్ లైట్ ఒకటి రీప్లేస్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ ఇంజన్ లో చెక్ లైట్, లోపల చెక్ లైట్ వస్తుంది, ఆ చెక్ లైట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూలెంట్ కంటైనర్ ఒకటి రీప్లేస్, కూలెంట్ కంటైనర్ అయితే కంటైనర్ బాక్స్ ఒకటి తెచ్చుకొని చేంజ్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం కాదు. ఈ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి వెహికల్ లో, ఇంకా మీకు కొంచెం అటు ఇటు అయినా కానీ రేట్ అనేది రావచ్చు. ఎందువల్లంటే ఆ చిన్న చిన్న వర్క్స్ అనేది ఉంది. మీకు ఇప్పుడు మెకానిక్ ని తెచ్చుకొని చూసుకున్నా కానీ మెకానిక్ చెక్ చేస్తారు, యాక్సిడెంట్ చెక్ చేస్తారు, ఇంజన్ చెక్ చేస్తారు. అంత డీప్ గా ఇప్పుడు కంటైనర్ కానీ లేకపోతే అలా చిన్న చిన్న లోపల ఉండేటివి అనేది మన దగ్గర ఏమంటే వాళ్ళు మెకానిక్ ఏమంటే వాళ్ళ వర్క్ లో వాళ్ళు ఉంటారు. మన దగ్గర ఏమంటే టోటల్ దీనికోసం మీకు కేటాయించే మెకానిక్స్ ఉంటారు కాబట్టి మీకు టోటల్ చెక్ చేస్తారు. చెక్ చేసి ఓకే అయితేనే మనం అనేది ఆ వెహికల్ షీట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ఉంది 2016 మోడల్, 70,000 కిలోమీటర్స్ డ్రివెన్, టోటల్ అన్ని షోరూమ్ ట్రాక్స్ ఉంటాయి మన దగ్గర. ఇది వచ్చేసి 3 lakhs ఉంది, నెగోషియబుల్ సార్, 3 lakhs 30,000 ఉంది, నెగోషియబుల్ సారీ. ఇది ఒకటి ఉంది సార్ 2011 మోడల్, ఇది ఇది ఆల్టో ఓల్డ్ టైప్ అండి, ఓల్డ్ షేప్. ఇది 2011 ఎండింగ్ 12 రిజిస్ట్రేషన్. ఇది కానీ మీకు అరౌండ్ వచ్చేసి 2 lakhs ఉంది సార్, నెగోషియబుల్ ఇది. ఇంకా ఇది ఒకటి ఆల్టో 800, ఇది ఇది 2019 మోడల్, ఇది 19 ఎండింగ్ 20 రిజిస్ట్రేషన్, 50,000 కిలోమీటర్స్ డ్రివెన్, ఒరిజినల్ పెయింట్ ఉంది. ఇది వచ్చేసి 3 lakhs 84,000, నెగోషియబుల్. ఇది వచ్చేసి ఆల్టో కేటన్ అండి, కే సిరీస్ ఇది. ఇది కానీ 2010 మోడల్, ఫ్యూల్ అయితే పెట్రోల్ వెహికల్స్, ఇవన్నీ పెట్రోల్లోనే వస్తుంది, పెట్రోల్ ప్లస్ ఎల్పిజి, పెట్రోల్ ప్లస్ సిఎన్జి, పెట్రోల్ ఇవే వస్తుంది. ఇది వచ్చేసి అరౌండ్ 230 ఉంది, నెగోషియబుల్. ఇంకా ఇది వచ్చేసి సార్ ఇది 2011 మోడల్ ఆల్టో LXI, బండి బాగుంది సార్. ఇది కానీ 2 lakhs 20,000 ఉంది, నెగోషియబుల్. ఇది చూడండి, ఇది ఇది ఆల్టో లైన్ సార్. ఇంకా మీకు చిన్న వెహికల్స్ కావాలన్నా కానీ వచ్చి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు సార్, లేకపోతే మా నంబర్ స్క్రోల్ చేయొచ్చు, స్క్రోల్ నంబర్ అవుతుంది, ఆ నంబర్ కాంటాక్ట్ చేయచ్చు సార్. నా పేరు ఆంటోనీ అండి. ఇంకా మీకు ఏ వెహికల్ అన్న డీటెయిల్స్ కావాలంటే నంబర్ కాల్ చేయొచ్చు సార్. ఓకేనా అండి, మీరు ఇంకా కావాలంటే మన దగ్గర చాలా వెహికల్స్, ఇప్పుడు ఆల్టో గురించి చెప్పాను, ఇది వ్యాగనార్ అండి. ఇది వ్యాగనార్ 2007 మోడల్, పెట్రోల్ ప్లస్ ఎల్పిజి. ఇంకా పెట్రోల్ ప్లస్ ఎల్పిజి చాలా మంది ఏమంటే ఇప్పుడు పెట్రోల్ రేట్స్ అనేది పెరిగిపోయినాయి కాబట్టి చాలా మంది విలేజ్ లో ఎల్పిజి ప్రిఫర్ చేస్తున్నారు. ఇది మీకు బెస్ట్ వెహికల్ సార్, 2007 మోడల్, 52,000 తిరిగింది. వెహికల్ అనేది చాలా వరకు ఏమంటే చాలా మందిలో ఏమంటే సార్ ఫిట్నెస్ అయిపోతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ అనేది రెన్యువల్ కాదు అంటున్నారు. అది తప్పండి, మీరు పెట్రోల్ వెహికల్ కాబట్టి రెన్యువల్ అనేది 100% మేము చేపిస్తాము, దాని గురించి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా మన దగ్గర చాలా వెహికల్స్ ఇప్పుడు వ్యాగనార్స్ కానీ లేకపోతే సెలేరియోలు అడిగినారు, రిడ్జ్లు ఉన్నాయి, దాని తర్వాత చాలా వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఇంకా ఈ వెహికల్ కాకుండా నేను ఇంకా నెక్స్ట్ అనేది మీకు వీడియోలో నేను డీటెయిల్స్ అనేది వేరే వెహికల్స్ గురించి చెప్తానండి. ఇంకేది ఏదైనా కావాలన్నా నన్ను వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు, అక్కడ ఉంటాను, అక్కడ వచ్చి నా పేరు అడగవచ్చు, ఆంటోనీ అండి నా పేరు. మీరు ఏ వెహికల్ అన్నా కానీ ఏ డీటెయిల్స్ అన్నా కానీ బండి గురించి ఎలా ఉంది ఏమి అదంతా టోటల్ డీటెయిల్స్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ సార్.